నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో వేడుకగా ప్రణయ కలహోత్సవం, సంప్రదాయబద్ధంగా శ్రీవారు దేవేరుల అలకతీర్చే ఘట్టం. సనాతన హైందవ ధర్మ వ్యాప్తికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఎస్సీ ఎస్టీ మత్స్యకారులతో టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి. పరవాసుదేవ అలంకరణలో పరంధాముని దివ్య దర్శనం, రాపత్తు ఉత్సవ శోభతో కాంతులీనతున్న భద్రాచల క్షేత్రం. విశేష అలంకరణలో విజయదుర్గాదేవి శోభాయమాన దర్శనం, కడపలో కనుల పండుగగా కుంకుమార్చనలు, రాహుకాల పూజలు. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ప్రణయ కలహోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశికి సరిగ్గా 6వ రోజు, అధ్యయనోత్సవాల్లో 17వ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం శ్రీ మలయప్ప స్వామివారు పల్లకీలో మహాప్రదక్షిణ మార్గంలో స్వామి పుష్కరిణి వద్దకు వేంచేవు చేశారు. ఇంతలో అమ్మవార్లను చెరో పల్లకీపై అప్రదక్షిణగా స్వామివారి ఎదురుగా వచ్చి వేంచేవు చేశారు. పురాణ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరపున జియ్యంగార్లు పూలచెండ్లతో స్వామివారిని 3 పర్యాయాలు తాడించారు. స్వామివారు బెదిరినట్టుగా నటించి తానేమి తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడతారు. అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామివారికి ఇరువైపులా చేరి కర్పూర హారతులు అందుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆ తరువాత ఆస్థానం నిర్వహించారు. ఈ ఉత్సవంలో శ్రీ నమ్మాళ్వార్ రచించిన ఆళ్వార్ దివ్య ప్రబంధంలోని పాసురాలను నిందాస్తుతి శైలిలో అర్చకులు పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజేర స్వామి, చిన్నజేర స్వామి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు. సమాజంలో భక్తి తత్వాన్ని పెంపొందించి హైందవ ధర్మ వ్యాప్తికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి ఎస్సీ ఎస్టీ మత్స్యకార గ్రామాల నుంచి విచ్చేసిన భక్తులు తిరుమలలోని మాధవ నిలయంలో బస చేశారు. తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగత, రంపచోడవరం తదితర వెనుకబడిన ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్తులతో మంగళవారం సాయంత్రం అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి సమావేశమై మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు సమరసత సేవ ఫౌండేషన్ సహకారంతో ఉచితంగా తిరుమలకు తీసుకువచ్చి శ్రీవారి దర్శనం కల్పించడంపై ఆయా ప్రాంతాల భక్తులు ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారు. జీవితంలో మొదటిసారి శ్రీవారిని దర్శించుకున్నామని, దారి పొడవున మంచి భోజనాలు, వసతి కల్పించాలని వివరించారు. ఇంత గొప్ప అవకాశం కల్పించిన టీటీడీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని సంతోషాన్ని వెలిబుచ్చారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా 502 దేవాలయాలను మారుమూల ప్రాంతాల్లో నిర్మించి హిందూ ధర్మ వ్యాప్తికి టీటీడీ కృషి చేస్తోందని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానము 502 వెంకటేశ్వర ఆలయాలు వివిధ ప్రదేశాల్లో నిర్మించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ ఫిషర్మెన్ కాలనీస్లో ముఖ్యంగా నిర్మించడం జరిగింది. అక్కడ దేవాలయ నిర్వహణ కూడా అదే కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళను అర్చకులుగా ట్రైనింగ్ ఇచ్చి అర్చకులతో నిత్యము ఆయా దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. పోయిన బ్రహ్మోత్సవాలలో ఈ ప్రదేశాలకు చెందినటువంటి భక్తులకు తిరుమలలో స్వామివారి దర్శనం చేయించాలనేటువంటి సంకల్పంతో 13 జిల్లాల నుంచి, ప్రతి జిల్లాల నుంచి దాదాపు 1000 మంది దాకా ఆర్టీసీ బస్సుల ద్వారా ఇక్కడికి తీసుకొచ్చి స్వామివారి దర్శనాన్ని ఏర్పాటు చేసి పంపించడం జరిగింది. అదేవిధంగా వైకుంఠ ద్వార దర్శనం ఈ నెల 13 నుంచి 22 వరకు 10 రోజులు దర్శనం ఈ ప్రదేశాల్లో ఉండేటువంటి భక్తులకు చేయించాలనేటువంటి సంకల్పం టీటీడీ చేసింది. ఆ సంకల్పాన్ని
మేము ఇంప్లిమెంట్ చేస్తూ ఈ 13 డిస్ట్రిక్ట్ నుంచి సమరస ఫౌండేషన్ వారి సహకారంతో భక్తులను సెలెక్ట్ చేసుకొని ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారి దర్శనాన్ని వైకుంఠ ద్వార దర్శనాన్ని కూడా చేయించి పంపించడం జరుగుతుంది ఈ రోజు 5వ రోజు ఈ 5వ రోజు కూడా తూర్పు గోదావరి జిల్లా నుంచి అడ్డతీగల రంపచోడవరము ఈ ఏరియాస్ నుంచి దాదాపు 1000 మంది దాకా భక్తులు వచ్చారు దర్శనం చేసుకున్నారు వారి మనోభావాలు కూడా ఇప్పుడే మేము వినడం జరిగింది ఎప్పుడు దర్శనం చేసుకోలేదు తిరుమలకు వచ్చేంత వరకు వీళ్ళంతా కూడా మొదటిసారి దర్శనం చేసుకుంటున్న వాళ్ళు స్వామివారి దర్శనమే కాకుండా మనకు ఉత్తర ద్వార దర్శనం కూడా ఈ రోజు వాళ్ళు చేసుకున్నారు చాలా సంతోషంగా వెళ్తూ ఉన్నారు వీళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళు హిందూ ధర్మాన్ని పాటించాలని హిందూ ధర్మ ప్రచారానికి వాళ్ళు విరివిగా కృషి చేయాలని వాళ్ళ వాళ్ళ ఏరియాస్లో ఏర్పాటు చేసినటువంటి ఆలయాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని సమసమ మంచి సమాజాన్ని ఏర్పాటు చేయాలని ఆయా ప్రదేశాల్లో వారిని అభ్యర్థించడం జరిగింది వీళ్ళందరూ కూడా వారు చాలా సంతోషంగా వెళ్తున్నారు ఓం నమో వెంకటేశాయ అంతకు ముందు శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు మాధవ నిలయంలో స్నానపానాదులు పూర్తి చేశారు అనంతరం గోవింద నామాలు ధరించి భజనలు చేస్తూ భక్తి పారవస్యంతో పులకించారు ఆపై వైకుంఠం 2 క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ తమ మనోభావాలను వెల్లడించారు టీడీటీ దేవస్థానం నుంచండి మాకు ఎప్పుడూ అవకాశం రాలేదండి ఈసారి మాకు అవకాశం వచ్చిందండి మాకు చాలా మంచి పని చేశారండి ఇంకా అంతంత కాదు మేము మర్చిపోలేనిదండి ఇది ఎప్పుడు కూడా మేము టీడీడీకి చైర్మన్ కావాలండి డిఎం గారు కావండి ఎవరు కావండి ఇంట్లో సిబ్బంది అందరికీ కూడా మేము రుణపడి ఉంటామండి కానీ మాకు జరగనట్టు జరిగిందండి ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా మాకు చాలా అనుకున్న దాని మీద ఎక్కువ జరిగిందండి చాలా బాగా చూశారండి అందులో ఎవరు కూడా పలానా పలానా చెప్పకుండా అందరూ నా వాళ్ళు అని భావించి మమ్మల్ని దగ్గర తీసుకుని మాకు ఏం కావాలో అన్నీ కూడా దగ్గరుండి పెట్టించి మమ్మల్ని చాలా సాగనింపారండి తిరుపతి తిరుపతి దేవస్థానం వారు మా ఊళ్ళో గుడి నిర్మించారు ఇక్కడ తీసుకొచ్చి అన్నీ చూపించి మళ్ళీ వెళ్ళేటందుకు తీసుకెళ్ళి దేబడుతున్నారు మాకు ఈ అవకాశం ఎప్పుడో చేసుకున్న పూర్వపుణ్యం వల్ల లభించింది కాబట్టి మేము ఈ తిరుమల తిరుపతి దేవస్థానమునకు ఈ సమరసత సేవా ఫౌండేషన్ వారికి రుణపడి ఉంటాం నేను ఎప్పుడు కూడా తిరుపతి దర్శనాలకు వచ్చాను తప్ప వైకుంఠ దర్శనానికి ఎప్పుడూ రాలేదు అయితే సమరసత సేవా సంస్థ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో టీటీడీ వారు మాకు ఈ అవకాశం కల్పించారండి ఈ అవకాశం కల్పించి మా ఊరి నుంచి వాళ్ళు స్వయంగా బస్సు ఏర్పాటు చేసి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ దగ్గరుండి చూసుకుని భోజన వసతులు అన్నీ కల్పించి ఈ విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను నేను హిందువుగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను నా పేరు సంధ్యారాణి తిరుపతి తిరుమల దేవస్థానం వారి సమరసత సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మాకు దేవస్థానం నిర్మించారు ఆ దేవస్థానం నుండి మాకు వైకుంఠ దర్శనానికి బస్సులు ఏర్పాటు చేశారు చాలా సౌకర్యంగా వాళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకుని వచ్చి మాకు ఇంతటి వైకుంఠ దర్శనాన్ని అదృష్టం కల్పించినందుకు మా భక్తులందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం నమో వెంకటేశాయ రామయ్య తండ్రికి రాపత్తు ఉత్సవాలు రమణీయంగా సాగుతున్నాయి దక్షిణ అయోధ్యగా భాసలెత్తున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈ నెల 23వ తేదీ వరకు రాపత్తు ఉత్సవాలు జరగనున్నాయి ఇందులో భాగంగా అర్చకులు శ్రీ సీతారాములను ఆళ్వార్లను చక్కగా అలంకరించి తిరుచులపై వేంచెపు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా చిత్రకూట మండపానికి తీసుకువచ్చారు శ్రీరామచంద్రమూర్తిని అర్చకులు శ్రీ పరవాసుదేవ అలంకారంలో కొలువుదీర్చారు పుష్పశోభితంగా తీర్చిదిద్దిన మండపంలో కొలువుదీరిన స్వామివారికి అర్చకులు అష్టోత్తర శతనామావళి జరిపి పంచహారతులు సమర్పించారు సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు నెలవైన తిరుచానూరు క్షేత్రం శ్రీయాగానికి ముస్తాబోతోంది లోక కళ్యాణార్థం ప్రపంచ శాంతి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించనుంది ఇందుకోసం ఈ నెల 20వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వహించనున్నారు ఈ సందర్భంగా తిరుచానూరు ఆలయ అర్చకులు వేంపల్లి శ్రీనివాస భట్టర్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ లోక కళ్యాణార్థం పాంచరాత్ర ఆగమంలోని శ్రీమన్ నారాయణ సమేత ఆధారంగా శ్రీయాగాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానముల వారి ఆధ్వర్యంలోనటువంటి ప్రధానమైనటువంటి ఆలయాల్లో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయము అత్యంత వైశిష్టం కలిగినటువంటి ఒక ఆలయం ఇది ఇక్కడ అమ్మవారు స్వయం వ్యక్తం అంతేకాదు వీరలక్ష్మిగా
అమ్మవారిని శాస్త్రాలు వర్ణిస్తున్నాయి. ఈ యొక్క దివ్య ఆలయంలో ఈ సంవత్సరము కొత్తగా మళ్ళీ శ్రీయాగాన్ని ఆరంభిస్తున్నారు. పాంచరాత్రాగమోక్తంగా జరుగుతున్నటువంటి ఈ ఆలయంలో పాంచరాత్రాగమంలో ఒక వైశిష్టమైనటువంటి సంహిత శ్రీమన్నారాయణ సంహిత. ఈ సంహితలో విశేషంగా అమ్మవారి యొక్క గురించే కాకుండా స్వామి యొక్క యజ్ఞ వైభవాన్ని జప వైభవాన్ని విశేషంగా వివరించడం జరిగింది. అమ్మవారి ప్రశస్తంగా ఏదైతే స్వామివారికి ప్రశస్తంగా ఉంటుందో అదన్నీ కూడా అమ్మవారికి కూడా చెందుతుంది అనేటువంటి యొక్క శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి మనం ఇక్కడ శ్రీయాగాన్ని కూడా జరుపుకుంటున్నాం. ఇప్పుడుండేటువంటి యొక్క ప్రపంచ పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో భారతదేశమే కాకుండా ప్రపంచమంతా కూడా ఆర్థికంగా ఎంతో చితికిపోయి ఉంది. ఇటువంటి అప్పుడు మన యొక్క ప్రయత్నమే కాదు, భగవంతుని కృప కూడా అవసరం, భగవంతుని కటాక్షం అవసరం. ఆ యొక్క భగవంతుని కటాక్షాన్ని సులభంగా పొందేటువంటి మార్గమే అమ్మవారి యొక్క ఆరాధన. అలాగే కాకుండా శ్రీయాగం సర్వసౌభాగ్య ఫలప్రదం అనేటువంటి యొక్క ప్రమాణాన్ని అనుసరించి శ్రీయాగాన్ని ఎవరైతే నిర్వర్తిస్తారో వారికి సర్వసౌఖ్యాలు కలగజేస్తుంది అమ్మవారు అనేటువంటిది. ఇది లోకక్షేమకరం, భగవత్ ప్రీతి కారణం అనేటువంటి నానుడు కూడా ఉంది. లోకక్షేమకరం, దీనివల్ల ఈ యాగం చేయడం వల్ల లోకక్షేమము జరుగుతుంది, భగవంతుడు ప్రీతి చెందుతాడు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇదంతా కూడా లోకక్షేమం కోసమే వినియోగిస్తున్నారు. ఈ రాష్ట్రము, ఈ రాజ్యము ప్రపంచమంతా కూడా సర్వసౌభాగ్యాలతో విలసిల్లుతుందని మేము కూడా ప్రగాఢంగా నమ్ముతూ నమస్కరిస్తున్నాం. నమో వెంకటేశాయ. యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా ముగిశాయి. 6 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో భాగంగా స్వామివారు విశేష అలంకారాల్లో కొలువుదేరి భక్తులకు అభయప్రదానం చేశారు. చివరి రోజున అనుగ్రహ ప్రదాత శ్రీ నృసింహునికి అర్చకులు, వేద పండితులు షోడశోపచారాధనను పూర్తి చేసి చూడ చక్కగా అలంకరించారు. ఉభయ దేవేరుల సమేత స్వామివారిని తిరుచ్చిపై వేంచేపు చేసి అర్చనలు జరిపి మహామంగళహారతులు సమర్పించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. ఆలయ అర్చకులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు సమర్పించారు. కడప జిల్లా పాత కడపలో కొలువైన శ్రీ అనంత పద్మనాభ స్వామివారి ఆలయంలో శ్రీ వీరాంజనేయ స్వామివారికి అభిషేకం జరిగింది. చోళరాజుల పాలనా కాలం నాటి ఈ ఆలయంలో ఆంజనేయ స్వామివారికి అర్చకులు పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తమలపాకుల మాలలు, పూలహారాలతో అలంకరించి మంత్రపుష్పం, మహామంగళహారతులు సమర్పించారు. ఇక కడపలోని శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో రాహుకాల పూజలు ఘనంగా జరిగాయి. ముందుగా అర్చకులు శ్రీ విజయ దుర్గాదేవి అమ్మవారిని పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలు, పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ఆవరణలో ప్రణమిల్లి అర్చకుల సూచనల మేరకు భక్తి శ్రద్ధలతో కుంకుమార్చనలు, దోష నివారణార్థం రాహుకాల పూజలు జరుపుకున్నారు. తిరుపతిలోని శ్వేతభవనంలో టీటీడీలోని ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సిబ్బందికి శిక్షణ తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ తరగతుల్లో తొలి రోజైన బుధవారం ఉదయం టీటీడీ ఎస్సీ సత్యనారాయణ, శ్వేత డైరెక్టర్ ఏ ప్రశాంతి, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని శ్రీవారి చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ తరగతులను ప్రారంభించారు. అనంతరం నిష్ణాతులైన అధికారులు టీటీడీ ఇంజనీరింగ్ సిబ్బందికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా టెండరింగ్, రోడ్లు, భవనాల నిర్మాణం, ఆర్కిటెక్చర్ తదితర అంశాల్లో శిక్షణనిచ్చారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ బద్దిపోచమ్మ ఆలయం ఉత్సవ కోలాహలంతో సందడిగా కనిపించింది. చల్లని తల్లికి బోనాల మొక్కులు చెల్లించుకునే భక్తులతో ఆలయ ఆవరణం కలకలలాడింది. కొత్త పాత్రలో బోనం వండుకుని భక్తులు పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి శిరస్సున పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారికి బోనం సమర్పించి నీరాజనాలు పలికారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది.
గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టీటీడీ నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం జరిగింది. ఆలయ ఆవరణలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఉత్సవమూర్తులను వధూవరులుగా అలంకరించి కొలువుదేర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. మూలమంత్ర హోమాలను పూర్తి చేసి వేదమంత్రాలు, మంగళ ధ్వనుల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. చిత్తూరు గిరింపేటలో శ్రీ చెంగల్వరాయ కొండపై కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో తైపూసోత్సవం ఘనంగా జరిగింది. పుష్యమి నక్షత్రయుక్త తైపూసోత్సవంలో భాగంగా నగరంలోని శివాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చనలు చేశారు. ఆ తరువాత క్షీర కలశాలకు, పాల కావిళ్లకు పూజలు నిర్వహించారు. భక్తులు కావిళ్లను ధరించి హరోంహర నామస్మరణలతో నగరోత్సవం నిర్వహించారు. అనంతరం చెంగల్వరాయ కొండపై కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం చేసి వెండి కవచ ధారణ జరిపి హారతులు సమర్పించారు. అనంతపురం అశోక్ నగర్లోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో పుష్యమాసం పూర్ణిమను పురస్కరించుకుని సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి చిత్రపటాన్ని విశాలమైన ఆలయ మండపంలో కొలువదీర్చారు. అర్చకుల సూచనల మేరకు భక్తులు సామూహికంగా శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. వ్రత కథలను వింటూ దంపతి సమేతంగా వ్రతాన్ని జరుపుకున్నారు. సేవింపరోజనులాల చేరిమొకరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరిమొకరో, సేవింపరో జనులాల చేరిమొకరో. ఇక చిత్తూరు సమీపంలోని పాంచాలిపురం శ్రీ రంగనాయకి సమేత రంగనాథ స్వామివారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరిపారు. ముందుగా శ్రీరంగనాథునికి అర్చకులు షోడశోపచారాధనను పూర్తి చేసి మహామంగళహారతులు సమర్పించారు. ఆపై ఆలయ ఆవరణలో శ్రీ సత్యనారాయణ స్వామివారి చిత్రపటాన్ని పుష్పమాలలతో అలంకరించి కొలువదీర్చారు. స్వామివారి ఉత్సవమూర్తికి పంచామృతాలతో అభిషేకం చేసి వ్రత కథల శ్రవణం సహితంగా సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని నిర్వహించారు. నెల్లూరు పెన్నా నది తీరం భక్త శోభితంగా కనువిందు చేసింది. గొబ్బెమ్మల నిమజ్జనోత్సవం సందర్భంగా పెన్నా నది తీరాన వివిధ ఆలయాల దేవతామూర్తులను అందంగా అలంకరించి కొలువదీర్చారు. మహిళలు నదీ తీరంలో గొబ్బెమ్మలకు పూజలు చేసి పెన్నా నదిలో నిమజ్జనం చేశారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కొలమానసపల్లి గ్రామంలో కొలువైన శ్రీ వైకుంఠ కోదండ రామాలయంలో గ్రామోత్సవం జరిగింది. పౌర్ణమిని పురస్కరించుకుని గర్భాలయంలోని శ్రీరామచంద్రమూర్తికి అర్చకులు సకల రాజోపచారాదులను నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తులను పుష్పశోభితంగా అలంకరించి గ్రామ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు జానకీరాములకు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.